జరిగింది ప్రధానంగా మల్లికార్జున్ ఖర్గే గారు కేసి వేణుగోపాల్ గారు రాహుల్ గాంధీ గారు హాజరయ్యి దాదాపుగా 50% సీట్లలో చర్చలు చేసి చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి రావడం జరిగింది మిగతా 50% సీట్ల మీద కూడా మిగతా అందరితో సూచనలు తీసుకొని సీసీ లో పెట్టి తొందరలోనే 119 శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనల్ చేసి వాటిని ప్రకటించాలనుకుంటున్నాం ప్రధానంగా అలీ మస్కత్ గారిని హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పిలిపించి వారిని చార్మినార్ అసెంబ్లీ నుంచి ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా పార్టీ వారికి సూచన చేసింది వారు కూడా కుటుంబంతో చర్చించి ఎన్నికలలో పోటీ విషయంలో నిర్ణయం తీసుకుంటామని వారి పార్టీకి కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది తెలంగాణలో సునామీ రాబోతుంది ఈ సునామీలో బీజేపీ బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయము 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండ్రు హామీలను అమలు చేయకపోవడం ద్వారా ప్రజలకు ద్రోహం చేసిండ్రు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు బ్రతకలేని పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు ఇంకొక ముఖ్యమైన గ్యారెంటీని ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చింది అది ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారెంటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కావచ్చు యువ వికాసం కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఈ పథకాలన్నిటితో పాటు ప్రజలకు ప్రజాస్వామ్యం అనే గ్యారెంటీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఈ రోజు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం జరగడం లేదు సమానమైన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో లేదు అందుకే తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యం గ్యారెంటీ ఇస్తూనే స్వేచ్ఛ సామాజిక న్యాయం సమానమైన అభివృద్ధిని తీసుకురావాలని ప్రజలలో ఉండి ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళు ప్రజల కష్టాలను తీర్చగలిగిన వాళ్ళను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది 100కి 100% తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్ని సర్వేలు చెప్పడంతో బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది ఇవాళ అధికారులు కొంతమంది ఎన్నికల అధికారులు బదిలీ చేసిండ్రు కొత్త అధికారులను నియమిస్తున్నామని కొన్ని వచ్చినాయి ఆ కొన్ని కాదు ప్రధానంగా రాష్ట్ర డీజీపీ సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ఎస్ఐబి అండ్ ఇంటెలిజెన్స్ లో పనిచేసే ప్రభాకర్ రావు గారు అదేవిధంగా వేణుగోపాల్ రావు గారు నర్సింగరావు గారు భుజంగరావు గారు వీళ్ళందరూ ఒక ప్రైవేట్ సైన్యంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇందులో చాలా మంది ఎప్పుడో రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన అధికారులు ప్రభుత్వము అయిపోయి ఎన్నికల కోడ్ వచ్చిన ఎంబడే ఎన్నికల అధికారులు వాళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది ఈ రోజు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గారు ఎప్పుడో రిటైర్ అయిపోయాడు ఈ రోజు రాధాకిషన్ రావు ఒక ప్రైవేట్ సైన్యాధిపతిగా మారి పోలీసు వ్యవస్థనంతా దుర్వినియోగం చేసి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వాళ్లను కాంగ్రెస్ సానుభూతి పరులను కాంగ్రెస్ కు ఏమైనా ఎన్నికలలో చిన్నదో పెద్దదో సహాయం చేద్దామన్న వాళ్లను ప్రత్యక్షంగా బెదిరిస్తున్నాడు నేను సూటిగా స్టీఫెన్ రవీంద్ర గారి మీద ఆరోపణ చేస్తున్నా కొన్ని మైనారిటీ కమ్యూనిటీస్ ని పిలిచి కూర్చోబెట్టి అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి ఈసారి మైనారిటీలు మీరు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కే ఓటేయాలి అని వాళ్ళని బెదిరిస్తున్నాడు లేదా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు ఒక పోలీస్ అధికారి క్రిస్టియన్ మైనారిటీ సమావేశాలను ఏర్పాటు చేసి మీరు కాంగ్రెస్ కోసం ఎందుకు పనిచేస్తున్నారు మీరు కాంగ్రెస్ కోసం పనిచేస్తే మర్యాదగా ఉండదు అని వాళ్ళని బెదిరిస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ ఎన్నికల డబ్బులను ఐజీ ప్రభాకర్ రావు గారు రాధాకిషన్ రావు గారు వేణుగోపాల్ రావు గారు నర్సింగరావు గారు భుజంగరావు గారు మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థుల యొక్క డబ్బులను రవాణా చేస్తున్నారు ఎక్కడికక్కడ గ్రామాలకు చేర్చి
వాళ్ళు డబ్బులను దాచిపెడుతున్నారు. అరవింద్ కుమార్, జేఎస్ రంజన్, అదే విధంగా సోమేష్ కుమార్ ఈ అధికారులు వ్యాపారస్తులను బిజినెస్ మ్యాన్లను బెదిరించి టిఆర్ఎస్ కు చందాలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకే పత్రికా ముఖంగా ఎన్నికల ప్రధాన అధికారితో పాటు రాష్ట్రంలో ఉండే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సీఈఓ కూడా ఇదే ఫిర్యాదుగా భావించి సోమేష్ కుమార్ మీద, రజత్ కుమార్ మీద, అదే విధంగా అరవింద్ కుమార్ మీద, జేఎస్ రంజన్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. పోలీస్ అధికారులను స్టీఫెన్ రవీంద్రను, ఐజీ ప్రభాకర్ రావును, అదేవిధంగా వేణుగోపాల్ రావును, నర్సింగ్ రావును, భుజంగరావును తక్షణమే బదిలీ కాదు. ఇందులో చాలా మంది ఒక భుజంగరావు కాకుండా మిగతా వాళ్ళంతా రిటైర్ అయిపోయిన ఎప్పుడు వాళ్ళని కేసీఆర్ నియమించి రోజు తన ప్రైవేట్ సైన్యంగా వాడుకొని ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నాడు. తక్షణమే ఎన్నికల అధికారి ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళను తొలగించాలి. అదేవిధంగా ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ ఆఫీసర్ రామకృష్ణారావు గారు నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ చెప్పిన వాళ్లకు నిధులు విడుదల చేస్తున్నాడు. ఒక ఆర్థిక శాఖ ఆఫీసర్ గా రామకృష్ణారావు గారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి టిఆర్ఎస్ చెప్పిన కాంట్రాక్టర్లకు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలలో కేసీఆర్ కు రాజకీయంగా ప్రయోజనం ఉండే వాటిని ఈ రోజు తప్పుడు విధానాలతో విడుదల చేసే ప్రయత్నం చేస్తుండు. భూముల యొక్క కన్వర్షన్ అరవింద్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేశాడు. అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. భూమి యొక్క వినియోగ మార్పిడి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అరవింద్ కుమార్ గారు వాటిని చేపట్టిండు. ఇవన్నీ కూడా ఉల్లంఘనలే, ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సిన తప్పులే. కానీ ఎన్నికల అధికారి వీళ్లను వదిలేసి కొద్ది మంది మీద చర్యలు తీసుకున్నట్టుగా వివరిస్తున్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు 75 మంది వాళ్లు మాకు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వాళ్ల వివరాలు, వాళ్ల ఫోన్ నెంబర్లు కేంద్రంలో ఉండే పీయూష్ గోయల్ గారికి ఇచ్చిండు. పీయూష్ గోయల్ గారు వాళ్ల యొక్క నెంబర్లను ఈడీ, ఇన్కంటాక్స్ లాంటి అధికారులకు ఇచ్చి వాళ్ల ఫోన్లన్నింటిని కూడా, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళన్నిటి మీద నిఘా పెట్టి వాళ్ళని బెదిరించే పని మీద బీఆర్ఎస్, బీజేపీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తుండ్రు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన. వీటన్నిటిని కూడా ఎన్నికల అధికారులు తీవ్రంగా పరిగణించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియ ముగంగానే వీళ్ళందరి మీద కూడా రాతపూర్వకమైన ఫిర్యాదులు చేస్తాము. ఒకవేళ ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయస్థానం తలుపు దాడతాము. అందుకే రాష్ట్రంలో అక్రమంగా విధులు నిర్వహిస్తున్న రిటైర్ అయిపోయిన అందరు అధికారులను వెంటనే తొలగించాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ల వరకు, డీజీపీ నుంచి డీఎస్పీల వరకు, రెవెన్యూ విభాగంలో, ఇతర నిఘా విభాగంలో రిటైర్ అయిపోయిన వాళ్లను తీసుకొచ్చి పెట్టి వాళ్లను ప్రైవేట్ సైన్యంగా వాడుకుని కాంగ్రెస్ అభ్యర్థులను, కాంగ్రెస్ సానుభూతి పరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ రకమైన చర్యలను నిర్వర్తించాల్సింది కేవలం ఎన్నికల అధికారులు మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ అక్రమార్కులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని, లేకపోతే అన్ని రకాల సంస్థలకు ఫిర్యాదులు చేస్తాము, ఆ తర్వాత న్యాయస్థానం తలుపు దాడతామని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు తెలియజేస్తున్నా. తొందరలోనే మంచి రోజు రాగానే మంచి ముహూర్తంలో అభ్యర్థులు ప్రకటన చేస్తాం. అన్ని బాగా జరుగుతున్నాయి. అందుకే ఒక సరైన ముహూర్తం ఇప్పుడు మంచి రోజులు కావు, కాబట్టి పీడదినాలు పోగానే మంచి రోజులు రాగానే అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. ఏంటిది విడతల వారిగా చర్చలు చేస్తాం, విడుదల చేసేది మళ్ళీ చెప్తాం. ఎవరు? డి శ్రీనివాస్ పోయిండు, కేశవరావు పోయిండు, బొత్స సత్యనారాయణ పోయిండు, పోతనే ఉంటారు. పోయేటోళ్ళని మనమేం చేస్తాం? ఇక పోయేటోళ్ళు ఏమంటారు? ఏమంట డబ్బులు ఇచ్చిన వాళ్ళకే కాంగ్రెస్ లో టికెట్లు, ఆ తర్వాత గాంధీ బొమ్మ తమిళనాడు జరిగితే. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు నువ్వు అతన్ని అంత సీరియస్ గా తీసుకుంటున్నావు అంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేపట్టిన ప్రక్రియ కానీ అతనికి తెలియదు. ఒకవేళ తెలిసినా అర్థం చేసుకోలేడు,
ఎందుకంటే అమెరికాలో బాత్రూములు గడిగే వాడికి కాంగ్రెస్ పార్టీ యొక్క నియమావళి తెలియదు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ గారు, జిగ్నేష్ మెవాని గారు, బాబా సిద్దికి గారు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉండే అందరి అభిప్రాయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ పిలిచి వాళ్ళందరి గుణగణాలతో పాటు వాళ్ళ బయోడేటాను పరిశీలించి వాటి అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఇన్ని గంటలు ఇక్కడ కూర్చున్నాం. సిఈసిలో మల్లికార్జున్ ఖర్గే గారు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కెసి వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, అంబికా సోని గారు, జార్జ్ గారు, ఇట్లా సీనియర్ దేశంలో పెద్ద పెద్ద హోదాలలో ఉన్న అధీర్ రంజన్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఈసిలో ఉండి ఒక్కొక్క అభ్యర్థి గురించి లోతుగా విశ్లేషించి చర్చించి ఒక్కొక్క అభ్యర్థి మీద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ పెడమూతి బోడలింగం రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడని, రేవంత్ రెడ్డి పైసలు తీసుకుని టిక్కెట్లు ఇస్తున్నాడని, ఎవడైనా అన్నం తినటోడు అట్లా మాట్లాడతాడా? రేవంత్ రెడ్డి సూచన మాత్రమే చేయగలడు, రేవంత్ రెడ్డి నిర్ణయంతో టిక్కెట్లు ఫైనల్ అవ్వవు. ఈ రోజు టిక్కెట్లకు ఒక ప్రాసెస్ ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఆ ప్రాసెస్ పరిధిని దాటి ఎవరు నిర్ణయించలేరు. ప్రాసెస్ లో భాగంగానే ఈ రోజు సిఈసి సమావేశం జరిగింది. సిఈసి సమావేశంలో 119 నియోజకవర్గాల గురించి కూలంకషంగా చర్చ జరిగింది. కాబట్టి ఏది లేక, ఏమి చెప్పలేక, వాళ్ళ ముఖాన్ని ప్రజలకు చూపించలేక, ఒకవేళ వాళ్ళ ముఖాన్ని ప్రజలకు చూపిస్తే కాండ్రించి ఉమ్మిస్తారని ఈరోజు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఒక ప్రక్రియను ప్రాతిపదిక చేసుకుని గెలుపు ఆధారంగా, సామాజిక న్యాయం ఆధారంగా, పార్టీకి వాళ్లకున్న కమిట్మెంట్ ఆధారంగా వివిధ కులబద్ద పెట్టి అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చిల్లరోలు చేసే చిల్లర మల్లర కామెంట్ల గురించి మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు, నేను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గు ఉండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్య ముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40 వేలతో ఓడిపోయాడు, రెండోసారి ఇస్తే 50 వేలతో ఓడిపోయాడు. ప్రజలలో ఉంటే ప్రజలు ఎనుకోరా? నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుని చేశారు. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేశారు. ఇవాళ పొన్నాల లక్ష్మే అయినటువంటి ఎవడన్న రోడ్డు మీద గుర్తువార్తలో నమస్కారం పెడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ దయా. సత్యముందల ఇదేం రోగమయ్యా? సత్యముందల నిన్ను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏం మాటలు, చిల్లర మాటలు? ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసేది? 81 సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని. పార్టీకి రాజీనామా చేయడం, నిన్ను పెంచి పోషించిన పార్టీ కష్టాలలోంది. నిన్ను నమ్ముకొని నీ జెండా మోసిన కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు విధ్వంసం అవుతున్నాయి. ఈ సందర్భంలో వాళ్ల కోసం నిలబడాల్సిన వాళ్ళు చిల్లర కారణాలు చూపించి పీసీసీ అధ్యక్షుడు గుండి 40 వేలతో ఓడిపోయింది, రెండోసారి టికెట్ ఇస్తే మళ్ళీ 50 వేలతో ఓడిపోయింది. ఇంకా కుర్సీ పట్టుకొని ఏలాడి చీత్కరించిన టికెట్ కావాలని తిరిగి ఆ టికెట్ నిర్ణయమే జరగలే. ప్యానెళ్లకు 2 పేర్లు పోయినాయి. పొన్నాల లక్ష్మయ్య గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జంగాం నుంచి ప్యానెల్ పంపించారు. ప్యానెల్ నిర్ణయం జరగకముందే ఎవరి టికెట్ అది పీసీసీది కావచ్చు, సీఎల్పీది కావచ్చు, క్యాన్సర్ కమిటీ చైర్మన్ కావచ్చు, కీలకమైన నాయకులు సిడబ్ల్యూసీ మెంబర్ల టికెట్లు కూడా ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదు. చర్చల దశలోనే టికెట్ల విషయం ఉన్నది. ఏం కారణం చెప్పి పార్టీకి రాజీనామా చేసిండు? ఈరోజు పార్టీలు ఉన్న కూడా రోజు ఇంటికి పోయి అడుగుతారా? ఆయననే పోయేటోడు ఎవడంటే పోయి పిలుచుకురావాలి. అరే పోకు, ఈ పార్టీ మనకు సాయం చేసింది, మనం ఈ పార్టీని ఇప్పుడు కార్యకర్తల కష్టాలలో ఉండాలని. కాబట్టి ఏదో సాకులు చూపించి అటో ఇటో పోవాలని ఈ వేషాలన్నీ, ఎందుకంటే ఎవడు పట్టించుకుంటాడు ఇట్లాంటి వేషాలు? ఆయన ఏడికి పోతాడో నాకు తెలియదు. ఆయన పార్టీకి రాజీనామా చేయడం అనేది ఆయన పాల్పడ్డ అతిపెద్ద నేరము. పార్టీని ఈ సందర్భంలో ఎన్నికల గెలుపును దెబ్బతీయడానికి, ప్రజలలో కాంగ్రెస్ పట్ల పలచన చేయడానికి ఆయన చేసిన ప్రయత్నము, ఆయన వయసుకు, ఆయన అనుభవానికి, పార్టీకి ఆయన ఇచ్చిన గౌరవానికి ఆయన చేసింది క్షమించరాని నేరము. ఇప్పటికైనా పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి రాజీనామా ఉపసంహరించుకుంటే పొన్నాల లక్ష్మయ్య గారికి గౌరవం ఉంటుంది.
పిసిసి అధ్యక్షుడిగా గా నేను విజ్ఞప్తి చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య గారికి బేసరతగా రాజీనామా ఉపసంహరించుకొని ఇన్ని రోజులు ఈ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా నువ్వు 10వ తరగతి పరీక్షలు రాసినప్పుడు 100 మార్కులు ఉంటే 100కు 100 తెచ్చుకోవాలనుకుంటావు. ఒకసారి 60 వస్తాయి, ఒకసారి 70 వస్తాయి, ఒకసారి 90 వస్తాయి. 100కి 100% బీసీలకు 34 సీట్లు ఇవ్వాలన్న తాపత్రయం కాంగ్రెస్ కుంది. తప్పకుండా టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తాము 100%. దాంట్లో మీకు ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. టీఆర్ఎస్ కంటే బలహీన వర్గాలకు ఎక్కువ సీట్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉదయపూర్ తీర్మానం ప్రకారము ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% కంటే ఎక్కువ సీట్లు ఇస్తాము. ఉదయపూర్ తీర్మానమే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బీసీలకు 50% కంటే ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ బలహీన వర్గాలకు 60 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి, అంటే 50% కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. నేను పిసిసి అధ్యక్షుడిగా నేను చెప్తున్నా. విడుదలైన తర్వాత మీరు లెక్కలన్నీ కూడా చూసుకోండి. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం అట్లాంటి విషయాలన్నీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాము. అవన్నీ మీకు బహిరంగంగా చెప్తే దానికి ఏమైనా అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఉంటది, ఎత్తుగడలతోని ముందుకెళ్తది. అందుకే కదా కేసీఆర్ నుక్కిరు బిక్కిరు చేస్తున్నాం. మా ఎత్తుగడలకు చిత్తైపోయి ఇంట్లో బోర్ల పక్కల వండుకున్నాడు. సరిదైంది, చర్చలు జరుగుతున్నాయి. బట్టి విక్రమార్క గారికి పార్టీ బాధ్యత ఇచ్చింది, వారు వాళ్లకు సంబంధించిన వాళ్లతో చర్చలు చేస్తున్నారు. చర్చలు ఒక్క కొలిక్కి వచ్చిన తర్వాత తప్పకుండా వాటి వివరాలు అన్నింటిని కూడా మీకు వివరిస్తాను. అది చూసి బస్సు యాత్ర మాత్రం ఉంటది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారి బస్సు యాత్రలు ఉంటది. విడతల వారిగా ఇతర రాష్ట్రాలలో వాళ్ల ప్రచారాన్ని వాళ్ల అందుబాటును బట్టి సమన్వయం చేసుకుని కార్యక్రమాలు తీసుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధిష్టానము శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణకు ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని కాపాడడానికి కేసీఆర్ బందీ నుంచి, కేసీఆర్ యొక్క గడీల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని ఈ నాయకత్వం అంత పనిచేస్తుంది. తప్పకుండా 75 సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించినము. డిసెంబర్ 9, 2023 నాడు 6 గ్యారంటీల మీద ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారి పర్యవేక్షణలో 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ సంతకం పెడుతుంది. ఆ గ్యారంటీ నేను మీకు ఇస్తున్నా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవుతాడు, అవన్నీ మళ్ళీ చెప్తా. मैं एक बात कहना चाहता हूँ. 10 साल से तेलंगाना को लूट लिए बीआरएस और केसीआर परिवार ने. 1 लाख करोड़ एंड 10,000 ऑफ एकर्स लैंड इन एंड अराउंड हैदराबाद ने ये लोग लूट लिए. पैसे देकर वोट मांग रहे हैं. मैं सीधा एक सवाल करना चाहता हूँ केटीआर और केसीआर को. यादगिरी गुट्टा लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर है, मंदिर में जाके माता के ऊपर हाथ लगा के बोलेंगे आने वाले चुनाव में किसी को शराब भी नहीं पिलाएंगे, किसी को पैसे नहीं देंगे. ईमानदारी से चुनाव लड़ने के लिए वो तैयार है क्या? मैं तैयार है. तारीख बोलो बोलो. उनका जो मानते है वो लोग, या वहां पर नहीं है तो चार मीनार कने भाग्यलक्ष्मी मंदिर है, वो मंदिर कने जब बोले तो तब मैं हाजिर होता हूँ. बिना शराब बिना पैसे चुनाव लड़ेंगे. हिम्मत है तो केसीआर और केटीआर को मंदिर कने आओ बोलो. हम लोग हाथ डाल के हमारे पार्टी से जो नाम कहे, पीसीसी, सीएलपी, कैंपेन कमिटी चेयरमैन, आर अदर स्टेट लीडरशिप, जो नाम बोले हम सब लोग वहां पर हाजिर हो जाएंगे. बिना पैसे बिना शराब चुनाव लड़ेंगे. अभी आगे क्या होने वाला है, तेलंगाना जनता क्या
आदेश देंगे अपने पार्टियों को, उसका पालन करेंगे। 119 में बात हुई थी, कुछ सीटों में फिर दोबारा चर्चा करने के लिए हम तय किए, दोबारा चर्चा करने के बाद हम सही नंबर आपको दिखाएंगे, आ जाएंगे, कोई जल्दी नहीं है ना। जब जब नॉमिनेशन शुरू होने से पहले आपको लिस्ट दे देंगे। हाँ बराबर मैं बोला ना, टीआरएस को मैं, मेरा बात को अब आज रिकॉर्ड करके रखो, 25 सीटों से एक सीट भी ज्यादा नहीं आने देंगे तेलंगाना में, 25 के ज्यादा तेलंगाना असेंबली गेट तक नहीं पहुंचने देते टीआरएस वाले को, 25 के अंदर टीआरएस है, 5 के अंदर बीजेपी, 6 के अंदर एमआईएम, बाकी का सब सारे सीट हमारी है। तो मैं फिर दोबारा बोल रहा हूँ, 5 के अंदर बीजेपी, 6 के अंदर एमआईएम, 25 के अंदर बीआरएस, ये तीनों को यहाँ पैक कर देंगे, बाकी का सारा हमारे सीट है, हम जीतने वाले, सरकार बनाने वाले। 9 तारीख को आप लोगों की मैं रुखा दे रहा हूँ, सब लोग एलपी स्टेडियम में आ जाना December 9 को। सब सारे है, प्रियंका जी का, सोनिया जी का, राहुल जी का, खड़गे जी का, सब सारे यात्रा है तेलंगाना में, बस यात्रा भी है, बड़ा बड़ा मीटिंग भी है, सब सारे में आप लोग आ सकते हैं। धन्यवाद। हाँ, ये अली मस्कती जी, इनके परिवार हैदराबाद शहर के बहुत जाने माने लोग है, असदुद्दीन सलाहुद्दीन ओवैसी के साथ में इनका वाली साहब ने काम किया, एमएलसी किए, एमएलए किए, उनके बराबर के नेता है, इतने दिन वो लोग बिजनेस में थे, कांग्रेस पार्टी हाईकमान ने उनके परिवार से गुजारिश किए, इस बार देश कतरा में है, बीजेपी और बीआरएस मिलके देश को लूटने के लिए, देश को तोड़ने के लिए काम कर रहा है, ये दोनों को एमआईएम ने साथ लेकर चला रहे, इसीलिए ये बीजेपी बी टीम बीआरएस और एमआईएम को हराने के लिए अली मस्कती जी परिवार को हम ये गुजारिश किए, आने वाले चुनाव में चारमीनार असेंबली से ये लड़े, हमारे माइनॉरिटियों को और खासकर तेलंगाना सबको एक अच्छा नेता को देने के लिए आज कांग्रेस पार्टी ने तय किया। हमारे रिक्वेस्ट को उनके परिवार में बात कर लेके आने वाले चुनाव में हैदराबाद पार्लियामेंट का वो इंचार्ज बनेंगे, हैदराबाद पार्लियामेंट में असदुद्दीन ओवैसी को हमारे अली मस्कती साहब मुकाबला करेंगे, आने वाले चुनाव में कांग्रेस को जिताने के लिए उनका मेहनत सब सारे वो काम करने वाले हैं पार्टी के साथ। कन्याकुमारी से कश्मीर तक राहुल जी ने 150 दिन 4000 किलोमीटर पदयात्रा करने के बाद पहले कदम उठाए हिमाचल प्रदेश में सरकार बनाए, दूसरे कदम उठाए कर्नाटक में सरकार बनाए, तीसरे कदम छत्तीसगढ़, मध्य प्रदेश, राजस्थान और तेलंगाना में सरकार बनाने वाले हैं। ये 2023 में होने वाले हैं, 2024 में इंडिया कूटमी देश में सरकार बनाने वाले, इसीलिए सब लोग कांग्रेस को चयन हो रहे, देश को मजबूत करने के लिए, देश को जो कतरा पहलाने के लिए भाषा के नाम पर, मजहब के नाम पर, अलग अलग तरीका के बीजेपी और बीआरएस उनके साथी लोग जो कोशिश कर रहे हैं, वो कोशिश को रोकने के लिए सब लोग हमारे साथ आ रहे, देश में हम सरकार बनाएंगे, बीजेपी और बीआरएस को हरा देंगे।